స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాశ్మీర్ ని పాలించింది కాశ్మీర్ దేశంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి రెండేళ్ళే కదా కాశ్మీర్ లో అధికారం పంచుకున్న మాట వాస్తవం మీరు అన్నది వాస్తవమే కానీ 2 ఇయర్స్ అయ్యా రవిశంకర్ గారు ఏబీవీపీ మీకు అంత వల్లమాలిన ప్రేమ ఉంటే ఉండి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ ప్రేమను దీనికి వాడుకోవాల్సిన అవసరం లేదు కాశ్మీర్ లో ఇంతకాలం ఆ రకంగా రక్తపుటేర్లు పారుతుంటే చూస్తూ ఊరుకుని మీరు అన్నారు పాకిస్తాన్ లో అధికార మార్పిడి కోసం కాశ్మీర్ ఒక అంశం అని ఇక్కడ కూడా అదే ఇక్కడ కూడా అదే ఇక్కడ అధికారం పోతుందనుకున్నప్పుడు బోర్డర్ లో యుద్ధాలు వస్తూ ఉంటాయి కాల్పులు జరుగుతూ ఉంటాయి ఇదంతా రాజకీయం చేస్తున్న రగడే ఇది ఇవాల నవాజ్ షరీఫ్ మన ప్రధానమంత్రి ఆయన ఇంటికి టీకి వెళ్ళి కాఫీకి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లో బ్రేక్ఫాస్ట్ చేసి లాహోర్ లో లంచ్ చేసి వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆయన ఇటు రాగానే ముజఫర్ అదేది దాడి జరిగింది అక్కడ ముజఫర్నగర్ లో దాడి జరిగింది మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇది ఆయన ఏకంగా 19వ తేదీన పాకిస్తాన్ లో నిరసన దినం అంట ఇది ఒక ఉగ్రవాదిని చంపినందుకు ఆయన అమరవీరుడు ఆ పీపుల్స్ వార్ నక్సలైట్ చనిపోతే గద్దరన్న పాట పాడతాడు అమరవీరులారా జోహార్లని అంటే అది పార్టీ వ్యక్తులు కాబట్టి అంటే ఇప్పుడు ఈ వ్యక్తి పాకిస్తాన్ వ్యక్తిని ఒప్పుకున్నట్టే కదా నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ పంపించిన ఉగ్రవాదిని ఒప్పుకున్నట్టే కదా ఈజ్ ఇట్ నాట్ ఎనఫ్ టు డిక్లేర్ పాకిస్తాన్ యాజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇట్సెల్ఫ్ ఎ కంట్రీ యాజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇక్కడ రెండు రకాల అంశాలండి ఒకటి కాశ్మీర్ వరకు చూసుకున్నట్లయితే మూడు రోజుల క్రితం నేను న్యూస్ పేపర్లో అయితే చూశాను మన తెలుగు ప్రజలు ఎవరైతే అమర్నాథ్ యాత్రకి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వారిని మమ్మల్ని కాపాడింది అక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం మహిళలందరూ కూడా మాకు ఆశ్రమం ఇచ్చి ఆహారం పెట్టి మమ్మల్ని కాపాడారనేటటువంటి స్టేట్మెంట్ అయితే నేను చూశాను కాబట్టి అది ఒక అంశం అంటే కొంతమందిని చూసి మన మొత్తాన్ని ఒక మతాన్నో ఒక ప్రాంతాన్నో మనం కూడా అనకూడదు అది ఒక అంశం అయితే ఎవరైతే నిన్న ఎన్కౌంటర్ బాబు వేణుగోపాల్ ఒక నిమిషం మీరు ఎందుకు రియాక్ట్ అయిపోతారు ఒక నిమిషం ఆగండి వేణుగోపాల్ రెడ్డి గారు మీరు అన్నారని కాదు ప్రపంచంలో ఒక కాన్సెప్ట్ ఎలా తయారైందంటే ఉగ్రవాదం అనగానే ఆ వర్గం వైపు వేలెత్తి చూపే ఒక ఇది నడుస్తుంది కాబట్టి అలా కాదు అది తప్పు అక్కడ అందరూ మంచివాళ్ళు ప్రజాస్వామ్యం వాదులు స్వేచ్ఛను కోరుకునే వారే ఉన్నారు మన సోదరులే ఎవరో పిడికేడు మంది దాన్ని మిస్ప్రాపగండా చేస్తున్నారని చెప్పే ప్రయత్నం తప్ప మీరు అన్నారని కాదు మీరే బుజాలు దడుకోవాల్సిన ఆ విధంగా అప్రెసివ్ నేచర్ గా వ్యవహరిస్తే ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారి తీసేటటువంటి ప్రమాదం ఉంది దానికి వెళ్ళకూడదు మనం అయితే ఎవరైతే ఒక వ్యక్తి అక్కడ ఎన్కౌంటర్ చేశారో అతను చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే దేశ సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించే విధంగా అతను చేసేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి కూకటి వేలతో సహా ప్రకటించి వేయవలసినటువంటి అవసరం ఉంది నిర్మూలించాల్సిందే ముఖ్యంగా నిర్మూలించాల్సిందే ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే పాకిస్తాన్ కి సంబంధించి మీరు ఫస్ట్ అంతర్జాతీయ సమస్యలు సమాజంలో చైనాని డీకనెక్ట్ చేయండి 90% సొల్యూషన్ వస్తుంది మెయిన్ ప్రాబ్లం అక్కడి నుంచే వస్తుంది ఇంకా ఎవరు లేరు ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కో దేశం ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి అమెరికా లాంటి దేశాలు కూడా గతంలో వెన్నుదన్న ఉన్నాయి ఇవాళ ఆ పరిస్థితి లేదు ఆ దేశానికి ముందు ఆ చైనాని కట్టడి చేసేటటువంటి విధానం ఏందనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత చాలా కీలకంగా ఇక్కడ కాశ్మీర్లో ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేస్తే ఏ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే విధంగా ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తారంటే ఏం చేద్దామనుకుంటున్నారు ఈ ప్రాంతాన్ని అదే విధమైనటువంటి చర్యలు అక్కడ చేయబడితే అదే విధమైనటువంటి ప్రకటన భారతదేశం నుంచి వస్తే ఈ సమాజం ఏ విధంగా వెళ్తుంది కాబట్టి ఒక అంశం మట్టికి చాలా సుస్పష్టం ఎక్కడైతే రియల్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో దాని వరకు మాట్లాడటం కరెక్టు దాన్ని మనం జనరలైజ్ చేసి మాట్లాడినందువల్ల దీని యొక్క ప్రభావం ఇంకా ఎక్కువయ్యి ఈ ప్రమాదపు అంచులు ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ కోణంలో ఆలోచించి ముందు ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి చాలా స్ట్రాంగ్ యాక్షన్ స్ట్రింజెంట్ యాక్షన్స్ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది పాకిస్తాన్ నో డౌట్ ఇట్స్ అ టెర్రరిస్ట్ కంట్రీ పాకిస్తాన్ టెర్రరిస్టులని వాళ్ళ దీనికి ఇఫ్తార్లకి పార్టీలకి పిలుచుకుంటే వాడిని రీకాల్ చేయలేని పరిస్థితుల్లో భారతదేశం ఉంది
మీరు పాకిస్తాన్ గురించి మాట్లాడటం ఏంటండి? ముందు మన దేశంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మాట్లాడండి. ముందు మనం ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో గురించి మాట్లాడండి. ఇక్కడ వాళ్ళని మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాశ్మీర్ లో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. పాకిస్తాన్ గురించి మాట్లాడద్దు. ఇది పాకిస్తాన్ గురించి మాట్లాడాలి.